బాగా బీచ్ నైట్ పార్టీ లోపల ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ యొక్క వివరాలు, డ్రింక్స్ యొక్క వివరాలు ఈ మెనూలో ఇవ్వడం జరిగింది. కౌశిక్ డ్రింక్స్ తీసుకుంటూ మనం ఎంజాయ్ చేయవచ్చు. టేబుల్ అరేంజ్ చేసినందుకు ఎటువంటి డబ్బులు కూడా ఉండవు. కేవలం అక్కడ తీసుకున్న ఫుడ్కు అదేవిధంగా డ్రింక్ మాత్రమే పేమెంట్ ఉంటుంది. సార్ ఎస్ బిల్ వాట్స్ యువర్ ప్రాబ్లం బిల్ సార్ ఐ డోంట్ వాంట్ వెల్కమ్ టు మీ సీన్ ద ట్రావెలర్ నైట్ లైఫ్ ఇన్ గోవాకు స్వాగతం. నాకు మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందిరా వివేక్. నాడు మనం గోవా పోతున్నాం. మనం గోవా పోతున్నాం నాడు. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే 8-9 గంటలకు, పట్టణ ప్రాంతాల్లో అయితే మరి 12-20 గంటలకు నిద్రపోతుంటారు. మరి గోవా లాంటి అమ్యూజ్మెంట్ బేస్డ్ ఎంటర్టైన్మెంట్ బేస్డ్ పట్టణం లోపల నైట్ లైఫ్ అనేటువంటిది సాధారణంగా రాత్రి 8 గంటల ప్రారంభమవుతుంది. ఇప్పుడు సమయం చూసుకున్నట్లయితే రాత్రి 8:30 అవుతుంది. ఈ సమయంలో మీరు చూస్తున్నారు ఎంత బిజీ పబ్లిక్ ఉన్నారో చూడండి. నైట్ లైఫ్ను ఎంజాయ్ చేయండి. గోవా సీ లైఫ్తో పాటుగా నైట్ లైఫ్ కూడా చూపిస్తున్నాను. దయచేసి ఈ వీడియో ముందుగా ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే వీడియో మరింత ముందుకు పోయే అవకాశం ఉంది. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ మీరు కామెంట్ తప్పక చేయమని మరి మరి మరోసారి మీరు కోరుకుంటున్నట్టే దయచేసి లైక్ బటన్ చేయండి. అదేవిధంగా రూపంలో షేర్ చేయండి. గోవా బాగా బీచ్ ప్రాంతాల లోపల ఉండేటువంటి నైట్ వ్యూ ఎంత అప్పుడు బాగా బీచ్లో నైట్ టైం లోపల చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటుందని చాలామంది చెప్పడం జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకొని చూడడానికి వెళ్తున్నాం. దారి పొడుగుతా అన్ని హోటళ్ళు రెస్టారెంట్లు అదేవిధంగా టాటూ షాప్స్ రకరకాలైనటువంటి ఐటమ్ షాప్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. రంగురంగుల ఎలక్ట్రికల్ బల్బులతో అందంగా ఆకర్షణీయంగా దుకాణాన్ని కూడా అరేంజ్ చేయబడి ఉన్నాయి. రెండు ఇంకా మంచి చూద్దాం. బాగా బీచ్ పొడుగుతా మనకు కనీసం ఒక 20-25 రెస్టారెంట్లు కనిపిస్తుంటాయి. ప్రతి రెస్టారెంట్ ప్రత్యేకమైన కలగడంతో రంగురంగుల విద్యుత్ దీపాలతో చక్కగా స్టేజ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. వచ్చేటువంటి పర్యాటకుల కొరకు రకరకాల మ్యూజిక్ సిస్టమ్స్తో డీజే సౌండ్స్తో అందరినీ ఉల్లాసపరిచే మాదిరిగా చాలామంది డ్యాన్సర్ యొక్క ఆధారంగా చేసుకొని పాటలు పాడుతూ కొన్నింటిలో అయితే మరీ లైవ్గా కూడా అరేంజ్మెంట్ చేయడం జరిగింది. గోవన్ సాంగ్స్ అదేవిధంగా హుషారెక్కించే పాటలు తెలుగు అదేవిధంగా హిందీ కన్నడ పాటలు ట్రెండింగ్లో ఉన్నటువంటి పాటలన్నింటి కూడా ఈ యొక్క స్టేజ్లపై వినిపించడం జరిగింది.
ఈ విధంగా ఎటు చూసినా కూడా అందమైన అలంకరణలు, అదేవిధంగా చక్కటి త్రెడ్డి గారి పాటల్లో మనం వినవచ్చు. బీచ్ పొడవుతా కూడా ఇటువంటి సీన్స్ మనకు కనిపిస్తుంటాయి. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 2-3 గంటల వరకు కూడా ఇటువంటి లేట్ నైట్ పాటిస్తూ జరగడం మనం గమనిస్తుంటాం. లేట్ నైట్ ఎంటర్టైన్మెంట్ కావాలనుకునే వాళ్ళు గోవాలో ఉన్న బాగా బీచ్ను దర్శిస్తే సరిపోతుంది. మాటలు అవసరం లేదు, ఇంకా మరింత నేనేమంటే ఈడేమన్నాడు తెలుసా, పిచ్చకుంటాను లెక్క కొట్టింది అందరూ, నీకు తాపిచ్చింది పోతుంది తినిపించింది పోతుంది, నేను పిచ్చకుంటాను లెక్క కొట్టాను నీకు. నువ్వు బండి దిగు అంటే నీ శోభదే వద్దు. అరే దింపుతున్నావు బాగా బీచ్ నైట్ పార్టీ లోపల ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్ యొక్క వివరాలు, డ్రింక్స్ యొక్క వివరాలు మెనూలు ఇవ్వడం జరిగింది. కౌశిక్ తాగుదాం. మనం ఎక్కడైనా హోటల్కి వెళ్ళి ఈవినింగ్ కూర్చుంటే వాళ్ళు మనకి ఈ యొక్క మెనూ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెనూ ప్రకారంగా మనం ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, అదేవిధంగా డ్రింక్స్ కూడా ఆర్డర్ చేయవచ్చు. ఇచ్చి ఒక 10 నిమిషాల లోపలనే మనకు డ్రింక్ అదేవిధంగా ఫుడ్ కూడా అవైలబుల్ అవుతుంది. నైట్ పార్టీ ఎంజాయ్ చేస్తూ ఈ ఫుడ్ తింటూ డ్రింక్స్ తీసుకుంటూ మనం ఎంజాయ్ చేయవచ్చు. టేబుల్ అరేంజ్ చేసినందుకు ఎటువంటి డబ్బులు కూడా ఉండవు, కేవలం అక్కడ ఇస్తున్నట్టు ఫుడ్కు అదేవిధంగా డ్రింక్ మాత్రమే పేమెంట్ ఉంటుంది. సార్ ఎస్ బిల్ వాట్స్ యువర్ ప్రాబ్లం బిల్ సార్ ఐ డోంట్ వాంట్ Thank you.
ఈ నైట్ పార్టీని మంచిగా ఎంజాయ్ చేయండి, చాలా సమయాన్ని గడపండి. ఉదయం కంటే రాత్రి వేళ లోపలే చక్కటి ఎంటర్టైన్ పెట్టి అదేవిధంగా అమ్యూజ్మెంట్ లభిస్తుంది. మోసుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ఏ విధంగా ప్రభావాలకు లేదు కాబట్టి ఇక్కడ వెళ్ళినా కూడా మాస్క్లో ఉండండి. ఇండివిజువల్గా వ్యక్తిగతంగా వెళ్ళి మోసిపోయే అవకాశం ఉంది. వీలైనంత వరకు ఈజీగా వెళ్ళే ప్రయత్నం చేస్తే సీట్ ఉంటుంది. గోవా సేఫెస్ట్ చేస్తే కానీ మోసపోయే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. జాగ్రత్త ఉన్నామని మరి మళ్ళీ తెలుస్తున్నాను. బీచ్ లోపల బీచ్ వెళ్తే చాలా భయం అదేవిధంగా ఫోటో స్టోర్స్ కూడా మనకు నడుస్తున్నాయి. చాలామంది వయస్ లోపల రకరకాల బ్రాండ్ పార్టీ చేస్తూ వాటిని ఎంజాయ్ చేస్తుంటారు. అదేవిధంగా ఫుడ్ స్టాల్స్ గవర్నమెంట్ ఇక్కడ పరాభావం అదేవిధంగా బ్యాంక్ అదేవిధంగా చీజ్ బటర్ వీరస్ ఒక ఎక్కువ అవసరమిస్తుంటాయి. ఎక్కువ సాంబార్ కానీ ఇతర ప్రాంతాలు కనిపించావు మనకు. ఈ వీడియో చూసిన మిత్రులందరూ కూడా తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మరీ మరీ కోరుతూ మళ్ళీ వీడియో కొరకు